ఏప్రిల్ 22 చరిత్రలో ఈరోజు సివిల్ సర్వీస్కు నేతాజీ రాజీనామా. 1921 ఏప్రిల్ 22 నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు సివిల్ సర్వీస్కు రాజీనామా చేశారు. తన రాజీనామా తర్వాత నేతాజీ లండన్ నుండి భారతదేశానికి వచ్చి కాంగ్రెస్లో చేరారు. ఈ సమయంలో ఆయన 1921 జులైలో ముంబైలో గాంధీని కలుసుకున్నాడు. ఆయన సూచనల మేరకు నేతాజీ కలకత్తా వెళ్లి చిత్తరంజన్ దాస్తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో చిత్తరంజన్ దాస్ బెంగాల్లో సహాయ నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించేవారు. స్వామి వివేకానంద బోధనలచే ప్రభావితమైన నేతాజీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొని 2 సార్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ కాలంలో అనేక సార్లు జైలు పాలైనప్పటికీ బ్రిటిష్ వారు సుభాష్ చంద్రబోస్ను ఆపలేకపోయారు. నేతాజీ దేశాన్ని విప్లవాత్మకంగా విముక్తి చేయించడానికి అనుకూలంగా ఉండేవారు. ఆయన కాంగ్రెస్తో విభేదాలు పెరగడానికి, 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఆయన కాంగ్రెస్ను విడిచిపెట్టడానికి కారణం ఇదే. దీని తర్వాత నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేశారు. ఆయనే ఈ సైన్యానికి అత్యున్నత కమాండర్. అదే సమయంలో నేతాజీ నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదాన్ని ఇచ్చారు. ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగానికి రాణి ఝాన్సీ రెజిమెంట్ అని పేరు పెట్టారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్ సైన్యం సహాయంతో బ్రిటిష్ ఇండియాపై దాడి చేసి అండమాన్ నికోబార్ దీవులను స్వాధీనం చేసుకున్నారు. సైన్యాన్ని చైతన్యవంతం చేసేందుకు ఢిల్లీ చలో నినాదం కూడా ఇచ్చారు. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత సుభాష్ చంద్రబోస్ రష్యా నుండి సహాయం కోసం వెళ్తున్నారు. ఆ సమయంలోనే ఆయన అదృష్టమయ్యాడు. ఆగస్టు 18, 1945 ఆయన విమానం కూలిపోయిందని, ఫలితంగా ఆయన మరణించారని ప్రకటించారు. అయితే నేటికి ఆయన మృతికి సంబంధించిన మిస్టరీ కొనసాగుతోంది. వ్లాదిమిర్ లెనిన్ జయంతి. రష్యా విప్లవ పితామహుడిగా పరిగణించే వ్లాదిమిర్ లెనిన్ 1870 ఏప్రిల్ 22 జన్మించారు. ఆయన అసలు పేరు వ్లాదిమిర్ ఇలిచ్ ఉలియానోవ్, కానీ తర్వాత కాలంలో లెనిన్ పేరుతో ప్రసిద్ధి చెందాడు. రష్యా చరిత్రలో లెనిన్కి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ప్రపంచ రాజకీయాలకు కూడా ఆయన కొత్త రంగులు అద్దారు. 1917 రష్యా విప్లవానికి నాయకత్వం వహించాడు లెనిన్. 1922 సోవియట్ యూనియన్ ఏర్పడింది. రష్యాలో మార్క్సిజం పతాకాన్ని ఎగురవేసిన లెనిన్ ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడు. కమ్యూనిస్టు ప్రభుత్వాలు, ఏళ్ల తరబడి పాలించిన చైనా, ఉత్తర కొరియా దేశాలు ఇందుకు సజీవ ఉదాహరణలు. లెనిన్ తిరుగుబాటు వైఖరి కారణంగా జ్యూరిస్టు పోలీసులు 1897 అతన్ని అరెస్ట్ చేసి 3 సంవత్సరాల పాటు సైబీరియాకు పంపారు. లెనిన్ పశ్చిమ ఐరోపాలో సుమారు 15 సంవత్సరాలు గడిపాడు. అక్కడ అతను అంతర్జాతీయ విప్లవ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ బోల్షివిక్ వర్గానికి నాయకుడు అయ్యాడు. 1917 ఆయన నాయకత్వంలో జరిగిన విప్లవాన్ని బోల్షివిక్ విప్లవం అని కూడా అంటారు. వ్లాదిమిర్ లెనిన్ కూడా వివాదాస్పద, వివక్షాపూరిత నాయకుడిగా పరిగణించబడ్డాడు. ఒకవైపు లెనిన్ను అతని మద్దతుదారులు సోషలిజం, శ్రామిక వర్గపు దూతగా భావిస్తారు. మరోవైపు విమర్శకులు అతని రాజకీయ దౌర్జన్యాలు, సామూహిక హత్యలు చేసిన నియంతృత్వ పాలనకు నాయకుడిగా గుర్తుంచుకుంటారు. లెనిన్ 1924 జనవరి 21 మరణించాడు, కానీ అంత్యక్రియలు జరగలేదు. లెనిన్ మరణం తర్వాత అతని శరీరం భద్రపరచబడింది. మాస్కోలోని రెడ్ స్క్వేర్లోని లెనిన్ సమాధిలో ఆయన మృతదేహాన్ని నేటికీ చూడవచ్చు. నాసా బోయింగ్ X-37 ప్రయోగం. 2010 ఏప్రిల్ 22 అమెరికా అంతరిక్ష సంస్థ నాసా బోయింగ్ X-37 ప్రయోగించింది. బోయింగ్ X-37 అనేది మానవరహిత రోబోటిక్ అంతరిక్ష నౌక. ఇది ప్రయోగ వాహనం ద్వారా అంతరిక్షంలోకి పంపబడింది. బోయింగ్ X-37ని ఆర్బిటల్ టెస్ట్ వెహికల్, OTV అని కూడా పిలుస్తారు. X-37 కార్యక్రమం 1919 ప్రారంభమైంది. ప్రారంభంలో నాసా పర్యవేక్షించింది, కానీ 2004 డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీకి బదిలీ చేయబడింది. OTV సౌరశక్తిని వినియోగించుకోవడానికి, విద్యుత్తును ప్రసారం చేయడానికి సాంకేతిక విజ్ఞాన పరీక్షలతో సహా పారవిజ్ఞాన ప్రయోగాల్లో పాల్గొంది. బెల్జియంపై రసాయన ఆయుధాల ప్రయోగం. 1915 ఏప్రిల్ 22 బెల్జియంలోని వైప్రెస్ వద్ద 2 ఫ్రెంచ్ వలసవాద విభాగాలపై 150 టన్నుల కంటే ఎక్కువ ప్రాణాంతకమైన క్లోరిన్ వాయువును కాల్చడం ద్వారా జర్మన్ దళాలు వెస్ట్రన్ ఫ్రంట్లోని మిత్రరాజ్యాల దళాలకు షాక్ ఇచ్చాయి. ఇది జర్మన్లు చేసిన మొదటి అతిపెద్ద గ్యాస్ దాడి. ఇది మిత్రరాజ్యాల ఫ్రంట్ను నాశనం చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్లు రసాయన ఆయుధాలను చురుకుగా అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఏప్రిల్ 24 కెనేడియన్ విభాగానికి వ్యతిరేకంగా జరిగిన 2వ గ్యాస్ దాడి మిత్రరాజ్యాలను మరింత వెనక్కి నెట్టింది. మే నాటికి వారు వైప్రెస్ నగరానికి తిరోగమించారు. వైప్రెస్ వద్ద
జర్మన్ గ్యాస్ దాడి జరిగిన వెంటనే ఫ్రాన్స్, బ్రిటన్ కూడా తమ సొంత రసాయన ఆయుధాలు, గ్యాస్ మాస్కులను అభివృద్ధి చేయడం ప్రారంభించాయి. కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సైన్యాలపై జర్మనీ విషవాయువును రసాయన ఆయుధంగా ప్రయోగించింది. దీని కారణంగా వారి సైనికులు, పౌరులు లెక్కలేనంత మంది మరణించారు. రసాయనాలు, ఆయుధాల వినియోగం మొదటి ప్రపంచ యుద్ధాన్ని చాలా విధ్వంసకరంగా మార్చింది. అమెరికా ఎర్త్ డే. భూమిపై ఉన్న చెట్లు, మొక్కలు, జంతువులను రక్షించడం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అవగాహన పెంచే లక్ష్యంతో 1970 ఏప్రిల్ 22న అమెరికాలో మొదటిసారిగా ఎర్త్ డే జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విధానాలను అమలు చేయడానికి రాజకీయ స్థాయిలో ఒత్తిడిని సృష్టించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం. ఎర్త్ డే వేడుకలను యుఎస్ సెనేటర్ గిలార్డ్ నెల్సన్ ప్రారంభించారు. 1969 జనవరి 22న కాలిఫోర్నియా సముద్రంలో చమురు చిందడం జరిగింది. వేలాది సముద్ర జీవులు చనిపోయాయి. గిలార్డ్ నెల్సన్ ఈ సంఘటనతో చాలా బాధపడ్డారు. పర్యావరణ పరిరక్షణ గురించి ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నారు. దీని తర్వాత నెల్సన్ పిలుపు మేరకు ఏప్రిల్ 22, 1970న దాదాపు 20 మిలియన్ల అమెరికన్ ప్రజలు ఎర్త్ డే మొదటి కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు 195 కంటే ఎక్కువ దేశాలు ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి.